బ్రేకింగ్ చూస్తున్నాం ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఎనిమిది రాష్ట్రాలు ఒక యూటీలోను యాబై ఏడు స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది బీహార్లో నలబై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం చండీగఢ్ లో యాబై రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం జార్ఖండ్ లో అరవై పాయింట్ ఒకటి నాలుగు శాతం ఒడిశాలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం యూపీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతం పంజాబ్ నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం బెంగాల్ యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం హిమాచల్ దేశ్లో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఇక యూపీలో పదమూడు పంజాబ్లో పన్నెండు బీహార్లో ఎనిమిది బెంగాల్లో తొమ్మిది హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు ఒడిస్సాలో ఆరు జార్ఖండ్లో మూడు చండీగఢ్ లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుంది దేశవ్యాప్తంగా ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఎనిమిది రాష్ట్రాలు ఒక యూటీలోని యాబై ఏడు స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది బీహార్లో నలబై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం చండీగఢ్ యాభై రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం జార్ఖండ్ అరవై పాయింట్ ఒకటి నాలుగు శాతం ఒడిశా నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం యూపీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతం పంజాబ్ నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం బెంగాల్ యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం హిమాచల్ ప్రదేశ్ లో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఇక యూపీలో పదమూడు పంజాబ్లో పన్నెండు బీహార్లో ఎనిమిది బెంగాల్లో తొమ్మిది హిమాచల్ ప్రదేశ్లో నాలుగు ఒడిస్సాలో ఆరు జార్ఖండ్లో మూడు చండీగఢ్ లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుంది